సిటీనే సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. మనల్ని మనం రోగాల బారిన పడకుండా ఉండేందుకు యాంటీ రేడియేషన్ పౌచ్ ను ప్రతి వ్యక్తి వాడాలన్నారు ఎంపీ పారుపల్లి రాజేశ్వరి. సుల్తానాబాద్ లో శివకుమార్ అనే వ్యక్తి సెల్ ఫోన్ వాడకం వల్ల ఏర్పడే అనర్థాలను దానికి సంబంధించిన ఏపెక్స్ సెంటర్ ను సర్పంచ్ ఎంపీపీ జడ్పీడిసి ప్రారంభించారు. సెల్ ఫోన్ నుండి వచ్చే రేడియేషన్ ను నిర్మూలించే ఏపెక్స్ పౌచ్ ధర 350 రూపాయలు ఉంటుందన్నారు నిర్వాహకులు. మానవాళి మనుగడకు ఈ పౌచ్ ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు ప్రముఖులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. దాని ద్వారా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి మనుషుల మీద ప్రభావం చూపి మరి వివిధ రకాలైనటువంటి వ్యాధులు సంక్రమించడం జరుగుతూ ఉంది. దాని ఎఫెక్ట్ చాలా స్లోగా ఉండడం వలన ప్రజలు ఎవరు కూడా దీన్ని గుర్తించలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఇది తెలియనటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ప్రక్రియ. కాబట్టి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కిరణాలు మన మీద ప్రసరించకుండా ఉండడానికి వాటిని సమర్థవంతంగా నివారించడం ఎలా అనే దాని మీద ప్రఫెక్స్ టెలికాం సంస్థ వారు ఒక పౌచ్ను తీసుకురావడం జరిగింది. ఆ పౌచ్ను సెల్ ఫోన్కు అతికించడం ద్వారా రేడియేషన్ ఎఫెక్ట్ లేకుండా మన శరీరాన్ని కాపాడుకోవచ్చు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
యువకులు కానీ యువతులు కానీ ఎక్కువ మంది ఈ సెల్ ఫోన్లు వాడడం జరుగుతుంది. వారికి ఇది ప్రత్యేకంగా చెప్పేందంటే ఈ పౌచ్ను వాడడం వల్ల నిరోధించడానికి ఆస్కారం ఉంటుంది రోగాలు రాకుండా అనే అటువంటి పరిస్థితిలో ఈ సుల్తానాబాద్లో ఈ యొక్క కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కేంద్రం వారు ఎవరైతే నిర్వహిస్తున్నారో వారు కూడా జనంలోకి ఎక్కువ పెద్ద మొత్తంలో ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తే బాగుంటుంది. టెలికామ్ సంస్థ ద్వారా 350 రూపాయలకే పంపించడం జరుగుతుంది. ఈ యొక్క సుల్తానాబాద్ ఎలిగేర్ మండలాలకు సంబంధించిన ప్రభుత్వం 50% సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు అందిస్తున్నారని, కావలసిన రైతులు దరఖాస్తు చేసుకోవాలన్నారు ఏవో సురేందర్. వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా మనకు బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మనకు సుల్తానాబాద్ మండలానికి వస్తే విషయానికి వస్తే మనకు దాదాపుగా 3 ట్రాక్టర్లు, 1-6 రోటావేటర్లు, 2 పవర్ టిల్లర్లు, 1 స్మాల్ ట్రాక్టరు, 12 లక్షల విలువ గల హార్వెస్టరు, టార్పాలిన్లు ఇవన్నీ కూడా మనకు రావడం జరిగింది. కాబట్టి దయచేసి రైతులు ఈ సబ్సిడీని 50% సబ్సిడీని సద్వినియోగం చేసుకొని రేపటి నుంచి మీరు మా వ్యవసాయ కార్యాలయంలో అప్లికేషన్ సమర్పించవలసిందిగా కోరుతున్నాము. ఈ అప్లికేషన్తో పాటు మనకు ముఖ్యంగా కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే పట్టాదారు పాస్బుక్ జిరాక్స్, 2 ఫోటోలు, ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ. ఇప్పుడు కొత్తగా ఆ పట్టాదారు పాస్బుక్తో పాటు అతని కుటుంబం యొక్క ఫ్యామిలీ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ అని మన తహసీల్దారులు గారు ఇస్తారు, అది కూడా దయచేసి సమర్పించాలి. తర్వాత ట్రాక్టర్లకు, హార్వెస్టర్లకు అయితే విధిగా మనం కొటేషన్లు తెచ్చుకోవాలి, బ్యాంక్ కాన్సెంట్ తెచ్చుకోవాలి. అదేవిధంగా ఇదే ఫార్ములా మనకు ఎలిగేడ్ మండల రైతులకు కూడా వర్తిస్తుంది. ఎలిగేడ్ మండలానికి వచ్చేసి మనకు ఒక జనరల్ కేటగిరీ కింద 1 ట్రాక్టరు, 4 రోటావీటర్లు, 1 పవర్టిల్లరు, ఇతర ట్రాక్టర్ పనిముట్లు రావడం జరిగింది. దీనికి కూడా ఇందాక చెప్పినట్టుగా ఈ డాక్యుమెంట్లు అన్నీ కూడా మనకు వ్యవసాయాధికారి కార్యాలయంలో ఇచ్చిన పిదప మనకు మండల లెవెల్లో దీన్ని సెలక్షన్ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మండల వ్యవసాయాధికారి కన్వీనర్గా, తర్వాత తహసీల్దారు, ఎంపీడీఓ, ఐకేపీ, ఏపీఎం, ఏపీఓ, ఎన్ఆర్ఈజీఎస్ వీళ్ళందరూ మెంబర్గా ఉండి ఈ వచ్చిన అప్లికేషన్లు ఈ కమిటీ సెలక్షన్ చూసి స్క్రూటినీ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి రైతులను ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను. సుల్తానాబాద్లోని శ్రీవాణి డిగ్రీ కళాశాలలో దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు విద్యార్థులు. కాలేజ్ ఆవరణలో బాణసంచా కాల్చి పెద్ద ఎత్తున పండుగను జరుపుకున్నారు. చోరీ చేస్తున్న దొంగను పట్టుకుని స్థానికులు చితకబాదారు. సుల్తానాబాద్ మండలం రేగడి మధ్యగూడ గ్రామంలో రోడ్డుపై కూరగాయలు కొంటున్న ఓ వ్యక్తి జేబులోంచి 3,000 రూపాయలను దొంగిలిస్తుండగా ఆదర్శ యూత్కు చెందిన సదయ్య చూసి స్థానికులతో కలిసి ఆ దొంగను పట్టుకొని దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. దొంగను పోలీస్ స్టేషన్కు తరలించారు. సుల్తానాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతనంగా నిర్మాణం చేసిన ప్రహరీ గోడ నాణ్యతా లోపంతో నిర్మాణం చేశారని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్టు ఒక లేఖలో పేర్కొన్నాడు తెలంగాణ ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు చిలక రాజేశ్వరం. 425 మీటర్ల పొడవు, 7 మీటర్ల ఎత్తు నిర్మాణం చేయాల్సి ఉండగా కేవలం 70 మీటర్ల పొడవు, 5 మీటర్ల ఎత్తు నిర్మాణం చేసిన సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇవి బిడ్డల విశేషాలు. మరో బిడ్డలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.